नमस्ते अंडी सच्चास फुड्स की स्वागत ईरोज नैन श्रावण मासं स्पेशल लक्ष्मी अम्मवर की एंतो इष्टमैन पाल तो नैवेद्यालनी तोंदरगा ईजीगा मनं एला तयार चेसुकोवालो चूद्दां। दींट्लो मुंदुगा ओक ग्लास पालनी तीसुकोनी ई पालु ఆవు పాలైతే ఇంకా మంచిది। ఈ గ్లాస్ పాలల్లో మనం పటిక బెల్లం, ఈ పటిక బెల్లం ఇలా ముక్కలుగా దొరుకుతుంది, దీన్ని మనం ఇలా కొద్దిగా మెత్తగా దంచుకొని ఇది ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని పాలల్లో కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు। ప్రసాదం చేసే టైం లేనప్పుడు మనం ఈ పాలను కూడా ఈ పటిక పందార కలిపి నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకోవచ్చు। ఇప్పుడు కలకండ, ఈ కలకండ నైవేద్యం కోసం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుని ఇవి బాగా మరగబెట్టాలి। ఇవి బాగా మరిగిన తర్వాత ఒక స్పూను నిమ్మరసం వేసి ఈ పాలు ఇలా విరిగిన తర్వాత ఈ నీటిని వేరు చేసి ఇప్పుడు దీన్నంతా ఒక పాన్ లో వేసి ఒకసారి బాగా ఇలా మెత్తగా కలుపుకోవాలి। ఇలా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో పటిక బెల్లాన్ని ఇలా మెత్తగా చేసుకొని దీంట్లో కలుపుకోవాలి। ప్రసాదాలకి మనకి పంచదార కన్నా పటిక పందార లేదంటే బెల్లాన్ని వాడడం శ్రేష్టంగా ఉంటుంది। మీకు అందుబాటులో లేకపోతే పంచదారను కూడా వాడుకోవచ్చు। ఇది కరిగేదాకా, ఈ పటిక బెల్లం అంతా కరిగేదాకా దీన్ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి ఏలకు పొడి వేసుకుని ఇది కొద్దిగా ఇలా డ్రై అయ్యే వరకు ఉంచి దీని మీద మనకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు। ఇప్పుడు కొబ్బరి పాయసం, దీన్ని కూడా మనం ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు। దీనికోసం ఒక కప్ రైస్ని బాగా కడుక్కొని ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి। ఈ రైస్ బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ రైస్ని వేసుకుని దీంట్లో ఒక కొబ్బరి చిప్ప ఫ్రెష్ కోకోనట్ని తీసుకుని దీనిపైన ఉన్న ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేసి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని బియ్యంలో కూడా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకుని మనం గరిటె జారుగా దీన్ని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి దీంట్లో జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకుని అలాగే కిస్మిస్లను కూడా వేయించుకొని ఈ రెండింటిని పక్కన పెట్టుకోవాలి। ఈ ప్రసాదాలన్నీ చాలా క్విక్గా అయిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనవి। ఇప్పుడు దీంట్లో 1 కప్పు పాలు 1/2 కప్పు నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి। ఈ పాలు ఇలా మరుగుతుండగా దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి రైస్ ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి। దీన్ని మాత్రం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటి ముక్క ముక్కలుగా అయిపోతుంది। దీన్ని ఇలా కలుపుతూ ఉన్నప్పుడు 1-3 నిమిషాల తర్వాత ఇది కొద్దిగా చిక్కుబడుతుంది, అప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం కొద్దిగా నెయ్యి వేసుకుని మళ్ళీ బెల్లం కరిగేదాకా దీన్ని
అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అందుబాటులో ఉంటాయి అవన్నీ, జీడిపప్పు, కిస్మిస్, బాదం అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం నైవేద్యంగా పెట్టచ్చు. ఇప్పుడు దద్దోజనం. దీనికోసం ఒక కప్పు రైస్ని బాగా కడిగి ఒక కప్పుకి 3 లేదా 4 కప్పుల వాటర్ పోసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేయాలి. 3 లేదా 4 విజిల్స్. ఇది వేడిగా ఉండగానే దీన్ని బాగా ఇలాగా మెత్తగా ఇలా మెత్త మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్త చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక కడాయిలో దాంట్లో కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మీ పోపు ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు. దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం ఇవి కూడా వేసి ఈ పోపుని బాగా వేగనిచ్చి దీంట్లో కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని మిరియాలు కొద్దిగా దంచుకుని ఆ మిరియాలు కూడా వేసి ఈ పోపుని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రైస్ పూర్తిగా చల్లారింది. రైస్ పూర్తిగా చల్లారకపోతే దద్దోజనం టేస్ట్గా ఉండదు, అలాగే పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగుని, కమ్మటి పెరుగుని వేసుకుని ఇది బాగా కలపాలి. ఈ రైస్ బాగా కలిసిన తర్వాత దీంట్లో 1/2 కప్పు లేదా 1 కప్పు పాలు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు బాగా చల్లారిన ఈ పోపుని కూడా దీంట్లో కలుపుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీని మీద కిస్మిస్లు, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని, కిస్మిస్ని డైరెక్ట్గా వేస్తేనే దద్దోజనంలోకి బాగుంటుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఇప్పుడు పాయసన్నం. ఈ ప్రసాదాన్ని కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు. దీనికోసం 1 కప్ రైస్ని పాలు, నీళ్లు కలిపి కుక్ చేసుకుని ఇది బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఇంకా కొద్దిగా పాలు పోసుకొని ఇలా ఒకసారి ఈ రైస్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు పటిక బెల్లం మెత్తగా చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా కలిసేదాకా దీన్ని బాగా కలుపుకుంటూ దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇది బాగా ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే దీంట్లో పచ్చకర్పూరం కొద్దిగా 1 చిటికెడు వేసుకోవాలి. ఇది కుక్కర్లో కాకుండా విడిగా కూడా రైస్ని పాలతో ఉడకబెట్టుకోవచ్చు. మీకు టైం లేనప్పుడు కుక్కర్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చకర్పూరం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో పైన జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకుని ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఈ ప్రసాదాలన్నీ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.